తూర్పుగోదావరి జిల్లా ముమ్మడరం నియోజకవర్గంలో గురుపూజోత్సవం రోజున ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు మరియు నాన్ టీచింగ్ సిబ్బంది కరోనా కారణంగా యాజమాన్యాలు జీతాలు చెల్లించకపోవడంతో ఈరోజు ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ పీటీఎల్యు అధ్యక్షులు వీరస్వామి మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా యాజమాన్యాలు జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మా యాజమాన్యాల నుండి మాకు రావాల్సిన బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సున్నా వడ్డీకి రుణాలు ఇప్పించాలని కోరారు. అనంతరం మండల తహసీల్దార్, విద్యాధికారి, మండల అభివృద్ధి అధికారులకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ భద్రత టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ లో పనిచేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యాలు గత 5 నెలల నుంచి లాక్డౌన్ సంబంధించి ఎటువంటి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు సార్. దాని వల్ల ఏంటంటే ఈ ప్రైవేట్ టీచర్స్ ఎటువంటి ఉపాధి లేకుండా తన కుటుంబాలతో ఇబ్బందులు పడుతూ దాదాపుగా మన న్యూస్కి వచ్చినటువంటి ప్రకారం అంటే 20 మంది దాకా ఆత్మహత్య చేసి చనిపోవడం జరిగింది సార్. అలాగే విజయవాడలో ఒక అతను చెప్పులు అమ్ముకుంటూ కలెక్టర్ దృష్టిని ఆకర్షిస్తే కలెక్టర్ గారు అతన్ని స్పందించి మీకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కావాలా లేదంటే లోన్ కావాలని అడగడం జరిగింది. అంటే ఈ విధంగా చాలామంది తన ఇబ్బందులు తెలియజేసుకుంటున్నారు. అయితే రాధా గారు, అయ్యా రాధా గారు సార్, ఒక నిమిషం మీకు వేస్తాం, ఫోటోలు అవసరం ఉంటాయి. నా పేరు ఎడ్ల వీరస్వామి. నేను పీటీఎల్యు అంటే ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ యూనియన్ తరఫున ముమ్మడవరం మండలానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే ప్రస్తుతకాలంలో కరోనా నేపథ్యంలో ఈ ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ అనేవారు చాలా ఆర్థికంగాను సామాజికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రభుత్వం చాలామందికి అన్ని రకాలుగా ఆదుకుంటుంది. అయితే ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అనేటువంటి వారు ఎటువంటి ఉపాధి లేకుండా తమ జీవనాన్ని కొనసాగించడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి ప్రభుత్వం తరఫున మేమందరికీ కూడా, ప్రభుత్వానికి మేమందరం కూడా వినతిపత్రాలు అందజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందించలేదు. అయితే యాజమాన్యాలు కూడా గత మార్చి నుంచి కూడా ఎటువంటి జీతభత్యాలు చెల్లించుకోవడం వల్ల చాలామంది టీచర్స్, లెక్చరర్స్ అందరూ కూడా కొంతమంది పనిచేయగలిగిన వారు పనిపాట్లకు వెళ్ళి తన జీవితం కొనసాగించుకున్నారు. చాలామంది అయితే దాదాపుగా 1-20 మంది ఆత్మహత్య పోటీ చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఈ యొక్క అవకాశం, దీనికి సంబంధించి ప్రభుత్వం మాకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేట్ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రైవేట్ ఉద్యోగులకు కూడా గుర్తింపును మంజూరు చేసి మాకు ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ లాక్డౌన్ సమయంలో రావాల్సినటువంటి జీతాలు యాజమాన్యాల ద్వారా చెల్లించడం కానీ లేదా ప్రభుత్వం మాకు 0 వడ్డీకే రుణాలు మంజూరు చేసి ప్రభుత్వ పాఠశాలలు తెరిచే వరకు కూడా ప్రభుత్వం తమ కార్యకలాపాలు కొనసాగించాలని, ఇక్కడ పీటీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ యొక్క వినతి మేరకు ఈరోజు టీచర్స్ డే రోజున, గురు పూజోత్సవ రోజున, అంటే ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రమే గురు పూజోత్సవం కాదు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా గురువు లేని విషయాన్ని గమనించాలని, ఈ గురు పూజోత్సవం రోజున ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులను కూడా గురు పీడన ఉత్సవంగా మేము జరుపుకుంటున్నాం, నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాల్ని, మా యొక్క విషయాలందరూ కూడా గమనించి మమ్మల్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా దీని గురించి, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యకు పరిష్కారం కోసం మీరు కృషి చేయాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.